నిర్వహించాలి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సభ్యులు ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు. సభాపతిగా అయిన పాత్రకు అవకాశం లభించబోతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారు. ప్రొటెం స్పీకర్గా సభలో గోరంట్ల బుచ్చి చౌదరి వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించిన తర్వాత తేదీలో మార్పు చేసింది అన్నట్టు వార్తనే హైలైట్ చేసింది. గెలిస్తే ఒకలా, ఓడితే మరోలా. 2019 ఈవీఎంలపై ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. ఇప్పుడు బ్యాలెట్ పత్రాలను వినియోగించాలంటూ ట్వీట్. ఎన్నికల్లో ఘోర పరాజయంతో జగన్ కొత్త పాట అంటూ ఎన్నికల ఫలితాలు వెలువడగానే పథకాలు తీసుకున్న వారంతా ఏమయ్యారంటూ తన ఓటమి నేపాన్ని ప్రజలపై నెడుతూ మాట్లాడారు. వైకాపా అధ్యక్షుడు జగన్ ఇప్పుడు ఈవీఎంలపై కొత్త పాలవని ఎత్తుకున్నారు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లనే వాడే దిశగా మనం ముందుకు కదలాలంటూ సూక్తులు వల్లిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పోలవరం రివర్స్ గేర్ అంటూ 5 ఏళ్ల కిందటి స్థాయి కన్నా చాలా చాలా వెనక్కి, జగన్ ప్రభుత్వ వల్లమాలిన నిర్లక్ష్యం ఫలితం 5 ఏళ్లలో 4.57% పురోగతి అంటూ నివేదిక. డయాఫ్రమ్ వాల్, ఇతర ఉపయోగపడని కట్టడాల మాట ఏంటి, వాటిని లెక్కల్లో నుంచి మినహాయిస్తే కొత్తగా సాధించకపోగా ధ్వంసం చేసింది ఎక్కువ కదా, జగన్ ఈ పాపాలకు ఎవరు బాధ్యులు అన్నటువంటిది పోలవారంది. ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా 2019-20లో జరిగినటువంటి పరిణామం ఏదైతే వరదలు, ఆ తర్వాత గేట్లు ఇవన్నీ కూడా పూర్తయింది. సమస్యల్లా ఏంటంటే డయాఫ్రమ్ వాలు అట్లాగే కాపర్ డ్యామ్ ఈ రెండు కొట్టుకుపోయినాయి. అది 2019 వరకు చేసినటువంటి తప్పు వల్ల అన్నది ఓ పక్కన తెలుగుదేశం, లేదు వీళ్ళ వల్లే అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు పత్రికలు వాళ్ళ కోణం. బేసిక్గా అయితే అతి పెద్దదైనటువంటి ప్రజలందరూ కోరుకునేటటువంటి పోలవరం ఇప్పట్లో పూర్తి కాదన్నటువంటి అంశాన్ని పక్కకు పెట్టి నేపాల్ ఎవరికి వాళ్ళు ఎదుటి వాళ్ళ మీదకి నెడుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు ఇద్దరూ చేసినటువంటి తప్పిది, జాతీయ స్థాయికి ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. లేకపోతే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో 59%